చదవడానికి ప్రోత్సాహం చేస్తా వచ్చినట్టు. ఇక్కడ దేవునికి బ్రొక్కి ఆరాధనలో ప్రవేశించక మునుపు ఈ మాటల చేత మనము ప్రభువును ఆరాధించడానికి వాక్యానుసారంగా కొంత మనం చూద్దాం. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో నీ కొడుకు నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని మరి మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పినా. దేవుని మాటకు అబ్రహాము విధేయత చూపించి మరి కుమారునితో పనివారితో కలిసి మరి గాడిద తీసుకొని గాడిదకి ఎంత కట్టి పనివారిలో మరి ఇద్దరిని కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దాన బలి కొరకు మరి కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన స్థలానికి మరి బయలుదేరినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనకు అబ్రహాము తండ్రైన దేవునికి మరి విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. రెండవదిగా ఇస్సాకు కుమారుడైన క్రీస్తుకు మరి విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాడు. కట్టెలు ఉన్నాయి, ఈ కట్టెలు మన పాపస్థితిని తెలియజేస్తా ఉన్నాయి. గాడిద కూడా ఉంది, ఈ గాడిద పాపులకు సూచనగా ఉంది. మరి ఐదవదిగా దేవుడు చెప్పినాడు మోరియా పర్వతం, ఈ మోరియా పర్వతము కలవరికి సాదృశ్యంగా ఉంది, కలవరి సాదృశ్యంగా ఉంది. ఇంకా మనం చూస్తే మరి నిప్పు కనిపిస్తూ ఉంది ఇదే అధ్యాయంలో ఆరో వచనం మధ్య భాగంలో. దానబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాడు. నిప్పు దేని జ్ఞాపకం చేస్తుంది అంటే దేవుని ఉగ్రతను జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి కత్తి దేని జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే దేవుని తీర్పును తెలియజేస్తూ ఉంది. అలాగా అనేక విషయాలు మనము ఈ అధ్యాయంలో చూస్తాం. ఎంతో మంది మనకంటే ముందు ఆత్మీయులు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఈ వాక్య భాగాలను మనకు వివరిస్తూ వచ్చినారు. అయితే మనము వీటన్నిటిని మనం చూడం కానీ ఒక రెండు మూడు మాటలు వాక్యం నుండి మనము చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఐదవ వచనం చివరి భాగంలో దేవునికి మ్రొక్కి మ్రొక్కుట పూజించుట ఆరాధించుట సాగిలపడుట ఇవన్నీ కూడా ఆరాధనను తెలియజేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అబ్రహాము పనివారితో మీరు గాడితో కూడా ఇక్కడనే ఉండు, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా వచ్చదమని చెప్పాను. మ్రొక్కుట ఆరాధించుట పూజించుట సాగిలపడుట ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని తెలియజేస్తా ఉన్నాయి. ఇక్కడ మనము గమనించదగిన మూడు సత్యాలు ఏంటంటే ఎవరు ఆరాధించాలి అంటే ఇక్కడ మ్రొక్కుట అనే పదమే కనిపిస్తూ ఉంది కానీ కదా మనము మ్రొక్కేది ఎవరికి అర్థమైంది కదా. మనం ఎవరికి మ్రొక్కుతా ఉన్నాం, ఎవరికి సాగిలపడతా ఉన్నాం, ఎవరిని పూజిస్తూ ఉన్నాము, ఇది మొదటి విషయం. రెండవది ఎవరికి ఆరాధించాలి, ఎవరికి మ్రొక్కాలి, ఎవరికి సాగిలపడాలి, ఎవరిని పూజించాలి, ఇది రెండవ ప్రశ్న. మూడవది ఎందుకు ఆరాధించాలి, ఎందుకు సాగిలపడాలి, ఎందుకు నమస్కరించాలి, ఎందుకు పూజించాలి, ఎవరు ఎవరికి ఎందుకు. మీరు ఉదయం టిఫిన్ చేయలేదు కదా, పలుకుతారు మరి చేసిన వాళ్ళందరూ పలుకారు. ఎవరు ఆరాధించాలి, ఎవరికి ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన అందరికీ విషయాలు తెలుసు, మీకు తెలుసు అని నాకు కూడా తెలుసు. ఓకే జ్ఞాపకం చేస్తున్నా,
కాబట్టి చూద్దాం వాక్యంలో మ్రొక్కేది ఎవరు, ఎవరు మ్రొక్కాలా, ఎవరు ఆరాధించాలా, ఎవరు పూజించాలా, ఎవరు సాగిలపడాలా, అంటే దాసులు మ్రొక్కడానికి, మరి గాడిదలు దేవునికి మ్రొక్కడానికి, దేవుని ఆరాధించడానికి అర్హమైనవి కావు. ఎవరు అర్హులు గారు? దాసులు గారు. అక్కడ ఉన్నారు కదా పనివారు, వారు మ్రొక్కుటకు అర్హులు గారు, వారు పూజించుటకు అర్హులు గారు, వారు ఆరాధించుటకు అర్హులు గారు. ఇంకా గాడిద కూడా ఉంది. గాడిద అపవిత్రమైనదని మనకు నిర్మాకాండంలో చెప్పబడతా ఉంది. కనుక మీరు దేవుని ఆరాధించడానికి ఎంత మాత్రము కూడా యోగ్యులు కారు. దాసులంటే ఎవరు? వాక్యం చెప్తా ఉంది పాపమునకు దాసులు అయినటువంటి వారు ఆరాధించడానికి యోగ్యులు కారు. ఎవరు పాపానికి దాసులైనారు, ఎవరు లోకానికి దాసులైనారు, ఎవరు మరి శత్రువు కాడి కింద దాసులుగా ఉన్నారో అలాంటి వారు ఆరాధించడానికి ఎంత మాత్రం కూడా అరువులు కారు అని వాక్యం చెప్తా ఉంది. చూడండి యోహాను సువార్త 8:34. యోహాను సువార్త 8:34 తీసిన వారు కొంచెం స్పీడ్గా చదవడానికి ప్రయత్నం చేయండి. 89:34. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును దేనికి దాసుడు? పాపము చేయు ప్రతి వాడును పలకండి, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. నేను అందరినీ చూస్తా ఉన్నా, ఇది బలకాకండి. ఎవరు బలుకుతున్నారా, ఎవరు బలకలేదా కదా మనం వచ్చింది ఈరోజు? ఎందుకు? ఆరాధన చేయాలి. దేవుడు చెప్పేదాన్ని, దేవుని వాక్యాన్ని మనం విని దేవుని గురించి మాట్లాడడానికి, వినడానికి, అంతే కదా, అని ఉండడానికి కాదు కదా. కాబట్టి గమనించండి 8:34 ఏం చెప్పబడతా ఉందంటే, ఎవరు దాసులు అంటే, ఎలాంటి వారు దాసులు అంటే, వారు దేనికి దాసులుగా ఉన్నారు అంటే 34 అందుకు యేసు క్రీస్తు ప్రభువే చెప్తా ఉన్నాడు పాపము చేయ ప్రతి వాడును. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇలాంటి ఆజ్ఞలు ఎన్నో యేసు క్రీస్తు ప్రభువును నమ్మక మునుపు మనం తప్పిపోయాం. రోమీలకు రాసిన పత్రిక 8:3 చూడండి, 3:12 రోమీలకు రాసిన పత్రిక అందరూ త్రోవ తప్పి త్రోవ తప్పిపోయినారు. ఏమైపోయినారు? త్రోవ తప్పిపోయినారు. త్రోవ తప్పిపోవడం వల్ల ఏమైపోయినారు? పనికి మాలిన వారైపోయినారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమించిన తప్పిపోయినాం మనం. దేవుని మాట వినడంలో, దేవుని నిజమైన దేవుని పూజించడంలో, యథార్థమైన దేవుణ్ణి ఆరాధించడంలో మనము ఒకప్పుడు తప్పిపోయిన వారు. మనము లోకములో లోకానుసారమైనటువంటి పద్ధతులతో, పేరు రాసిన మొదటి పత్రికలో ఉంది కదా, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనతో తప్పిపోయినా. కనుక మనం దేనికి దాసులమై ఉన్నాము అంటే పాపమునకు దాసులై ఉన్నాం. పాపమునకు దాసులైన ప్రతి వాడు ద్రోహ తప్పి పనికి మాలిన వాడైపోయినాడు. వాడి నోరు ఎలా ఉంది అంటే, వాడి జీవితం ఎలా ఉంది అంటే, అలాంటి వారి స్థితి ఎలా ఉంది అంటే, మేలు చేసే స్వభావం లేదు. ఏముందంట 12 మేలు చేయవాడు ఒక్కడైనను లేడు. వారి గొంతుగా తెలిసిన సమాధి తమ నాలుగతో మోసము చేయుదురు. త్రోవ తప్పిపోయినటువంటి వారు, పాపములకు దాసులైనటువంటి వారు, ఆజ్ఞ అతిక్రమించినటువంటి వారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అంటే, ఎలాంటి జీవితాన్ని? మోసము చేసేటటువంటి జీవితాన్ని, కీడు చేసేటటువంటి జీవితాన్ని, అన్యాయం చేసేటటువంటి జీవితాన్ని. బైబిల్ ఏమంటారు తెలుసా? మేము నీకేం చేసినాం?
ఇది లోకానుసారమైనటువంటి ప్రశ్న. ఏమి చేయకుండానే జరిగిపోతుందా? ఇది మన స్థితి. అర్థమవుతుందా? ఎవరు ఆరాధించాలి, ఎవరు ఆరాధించకూడదు? పాపములకు దాసులైనటువంటి వారు ఆరాధించలేరు. ఈ స్థలానికి రాలేరు. వస్తారా? మీరు పిలిచి ఉంటారు ఆరాధన కాబట్టి. ఈరోజు రండయ్యా, మీ ఆరోగ్యం బాగాలేదు కదా, మీకు మరి కొంచెము ఇబ్బందిగా ఉంది కదా, దేవుని ఆలయానికి రండి, దేవుడు బాగు చేస్తాడు. దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుని మందిరంలో కూర్చుంటే మీకు సంతోషం కలుగుతుంది, నెమ్మది కలిగేస్తుందని మీరు చెప్పి ఆహ్వానించి ఉంటారు. కానీ వారు వచ్చినారా? వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు, రాని వారే పిలువబడిన వారు అనేకులు, త్రోవ తప్పిన వారు అనేకులు. ఎందుకు? యెషయా మొదటి అధ్యాయంలో రాయబడి ఉంది, ప్రతి వాడు అధికారులు మొదలుకొని నడిచేసే వరకు స్వస్థత కొంచెమైనను లేక వ్యాధితో ఉన్నాడు. ఏంటా వ్యాధి? పాపం అనే వ్యాధి. ఏంటా రోగము? పాపం అనే రోగము. అందువల్ల మేలు చేసే స్వభావం లేదు, కీడు చేసే స్వభావం. లోకానుసారమైనటువంటి పద్ధతి, లోకానుసారమైనటువంటి జీవన విధానము. ఇంకా చూడండి అక్కడ రాయబడింది 14వ వచనం, వారి నోటి నిండా ఏమైతే శపించుట ఉంది. మంచి మాటలే రావు. యేసు క్రీస్తు ప్రభువును నమ్మిన నీవు నేను ఒకప్పుడు శపించే వారముగా ఉంటిమి, దూషించే వారముగా ఉంటిమి, నిందించబడే వారముగా ఉంటిమి, ఎగతాళి చేసే వారముగా ఉంటిమి. ఎప్పుడైతే సువార్త మన జీవితంలోనికి వచ్చిందో, యేసు క్రీస్తు ప్రభు మన లోనికి వచ్చినాడో, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనల్ని కడగడానికి ఇష్టపడిందో, ఎప్పుడైతే మనం యేసు క్రీస్తు ప్రభువులను విశ్వాసం ఉంచడానికి ఆయత్తపడినామో, నాట నుండి మన నోట ఏముంది? శాపము లేదు, నిట్టూర్పు లేదు, వేదన లేదు, దుఃఖము లేదు, సీయోన గీతాలున్నాయి. ఇంకా నీవు ఏ మాటలు? పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకమైనటువంటి మాటలు జీవిస్తూ ఉన్నట్లయితే ఉదయకాలం దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు? రక్షణ పొందడానికి. నీ పాపవేషమై పశ్చాత్తాపడట కొరకు, రక్షణార్థమైన దేవుని వెలుగులోనికి వచ్చటకు, దేవుని నీతి అనే కేడుగులోని కప్పబడట కొరకు. దేవుడు తప్పకపోతే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? కేడెము అంటే కప్పుట, కేడెము అంటే కప్పుట. సరిపెట్టి మీరేం చేస్తారు? ఏం చేస్తారు? దుప్పటి కప్పుకుంటారు కదా. అలాగే దేవుడు కూడా శత్రువు బారిన పడకుండా, దుష్టుని కంటికి కనపడకుండా, దుష్టుడు వేసేటటువంటి అగ్ని బాణములకు మనం నశించిపోకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కేడెముతో కప్పుతూ ఉన్నాడు. అందుకే అబ్రహాం అన్నాడు, నీవు నా కేడెమును, నా స్వార్థమును, నా బహుమానమును. నవంబర్ నుండి ఆరంభిస్తున్నాయి ఆది కాండం మొదటి అధ్యాయం. నా డైరీ పోర్షన్ అది అట్లా మధ్యలో అయిపోతుంది. ఒకటి చదువుతాం అంటే ఎంత మధురంగా ఉంది అంటే, ఉదయకాలం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము ఎవరిని మొక్కుతున్నాము? ఎవరు ఆరాధించాలి? ఎవరు ఆరాధించాలి? దాసులు కానటువంటి వారు. గలతీలను రాసిన పత్రికలో దేవుడు చెప్తా ఉన్నాడు, వాక్యంలో రాయబడింది. మీరు ఏమై ఉన్నారంటే స్వతంత్రులై ఉన్నారు. ఏమై ఉన్నారు? కుమారులుగా చేయబడి ఉన్నారు. ఏమై ఉన్నారు? నా రాజ నివాసులుగానే చేసి ఉన్నారు. ఏం చేసినాడు దేవుడు మనల్ని? లోకము నుండి, పాపము నుండి, పాపపు బానిసత్వము నుండి, అంధకారము నుండి, చీకటిలో నుండి మనల్ని విడిపించి విమోచించి స్వతంత్రులుగా చేసినాడు. తన రాజ్య నివాసులుగా చేసినాడు. తన సొత్తుగా చేసుకున్నాడు. పేతురాజుల మొదటి పత్రికలో ఎక్కడ చేసినాడు ఆయన? రాజులైన యాజక సమూహంగా చేసినాడు. అట్లా ఉన్నామా? రాజులైన యాజక సమూహంగా మనం ఉన్నామా? ఆ హుందాతనం ఏది? ఆ టీవీ ఏది? ఆ రాజసం ఏది? దేవుడి ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ మనలో కనిపించాలా? మన బట్టలు, మన డ్రెస్సు, ఆ వీటి ద్వారా చెప్పబడదది.
మనము దేవుని పాదాల దగ్గర నిత్యము ఆయన ఆరాధించే అనుభవం ఉంటే, నిత్యము ఆయన స్తుతించిన అనుభవం ఉంటే, నిత్యము ఆయన గురించి పాడే అనుభవం ఉంటే, నిత్యము ఆయన తలపోసుకునేటటువంటి విధానం మనలో ఉంటే ఆ రాజసం వస్తుంది, ఆ హుందాతనం వస్తుంది, ఆ టీవీ వస్తుంది, ఆ బట్టలు ఆభరణాలు వేసుకుంటే రాదు. తెలుసా, మనల్ని ఎక్కడి నుంచి ఆయన విడిపించినాడంటే అంధకార సంబంధమైన జీవితం నుంచి విడిపించినాడు. ఇలాంటి వారు ఆరాధించడానికి అర్హులు. చదువుదాం కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన అబ్బా ఏం రాసినారయ్యా, విమోచించబడిన మీరు ఎవరు, విమోచించబడిన మనం ఎవరము, దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులముగా చేయబడిన ఆ కుమారుని యొక్క మనకి ఏం కలిగిందంటే విమోచన అనగా పాపక్షమాపణ కలిగింది. విడుదల పొందిన మనము, పాపక్షమాపణ పొందిన మనము, అంధకార సంబంధమైన జీవితం నుండి వెలుగులోకి వచ్చిన మనము ఏం చేయాలి, మన దేవుణ్ణి, మన ప్రభువును, మన రక్షకుణ్ణి, మన విమోచకుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, సాగిలపడాలి, పూజించాలి, మ్రొక్కాలి. ఎవరు మరి దేవుణ్ణి మ్రొక్కొచ్చు, దేవుని ఇంటిలో ఎవరు ఆరాధించవచ్చు అంటే పాపమునకు దాసులైన వారు ఆరాధించలేరు, అంధకార సంబంధమైన జీవితంలో జీవిస్తున్న వారు ఆరాధించలేరు. ఎవరు ఆరాధిస్తారు అంటే ఆయన రాజ్య నివాసులుగా చేయబడిన వారు, అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల పొందినటువంటి వారు ఆరాధిస్తారు. మొదటిగా మనకు జవాబు దొరికింది కదా, ఇంకొన్ని మాటలు మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 4:5 కలిసి ఉంటాయి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై. దేని నుండి విడిపించినాడు, ధర్మశాస్త్రం నుండి. ఏం చెప్తా ఉంది ధర్మశాస్త్రము, నీవు పాపివి, నీవు అబద్ధికుడవు, నీవు మోసగాడవు, నీవు అన్యాయస్తుడవు, నీవు నరకానికి పోతావు, నీవు అగ్నిగుణానికి పోతావు, నీవు పాపాత్ముడవు అని చెప్తుంది ధర్మశాస్త్రం. పాపం చేత పట్టబడినటువంటి ఆ స్త్రీ యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి మరి తీసుకొని వచ్చినారు. ఆయన అడుగుతా ఉన్నారు, ఏమి పాపం చేసింది, ధర్మశాస్త్రంలో మరి రాళ్లతో కొట్టి చంపేయాలని రాయబడి ఉంది. చాలా అంతవరకు ఏం చెప్తా ఉంది ధర్మశాస్త్రము, పాపం చేసిన ప్రతి వారిని చంపేయాలని చెప్తా ఉంది. మన గత స్థితి ఎలాంటిదంటే చంపబడవలసినటువంటి స్థితి, మరణించవలసినటువంటి స్థితి, మరణపు నిద్రమవలసినటువంటి స్థితి. అయితే యేసు క్రీస్తు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రం నుండి విడిపించినాడు. ఆయన ధర్మశాస్త్రానికి లోబడినాడు. శాస్త్రులు, పరిసయులు, సదుపాయులు ఏం చేసినారు, ఆయన్ని హింసించినారు, నిందించినారు, అవమానించినారు, దూషించినారు, ఎగతాళి చేసినారు, అరచేతో కొట్టినారు, వెంట్రుకలు పీకినారు, కొరడాల్లో ఒకటి తక్కువ 40 ఆయన దీపులు తాకినాయి, మాంసపు ముద్దగా చేయబడినాడు. నది వలే ఆయన దేహం నుండి రక్తము పారుతా ఉంది. అంతటితో ఆగట ఆ కఠినాత్మలు ఏం చేసినారంటే మన పాపము వారి హృదయాలను కఠినం చేసింది. ఈ పాపపు యొక్క ఫలితం ఏం చేసింది, ఏం జరిగిందంటే ఆయన తలపైకి ముళ్ళ కిరీటం వచ్చింది. ఏమొచ్చింది, మనము పాపమును బట్టి, త్రోవ తప్పిన విధానమును బట్టి దరిద్రమైపోయినాం, దిక్కులేని వారమైపోయినాం, పనికి వలన వారైపోయినాం. ఈ స్థితి నుండి, ధర్మశాస్త్రం నుండి మనం విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభు, అమరత్వం వహించినటువంటి ప్రభువు,
సమీపింపరాని దేశంలో నివాసం చేస్తున్న దేవుడి కుమారుడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనైతే నేను ఆనందిస్తూ ఉన్నాను. అలాంటి ప్రభువు మూడు మేకుల మధ్య ఎరటి ఎండలో వేలాడుతూ ఉన్నాడు. మన పాప భారాన్ని బట్టి, మన పాప కఠినత్వాన్ని బట్టి ఆయనతో దాహం వేస్తుంది. ఆయనే జీవముని వంకి చెప్తా ఉంది. ఆ జీవం ఇప్పుడు దప్పికొని ఉంది, చేదు చిరకని ఇచ్చినాడు. నిజానికి మన పాపమును బట్టి మనము పొందవలసిన మరణాన్ని, మనము పోయవలసిన శిలువను, మనము భరించవలసిన మృగ కిరీటాన్ని, ప్రతి వారి విమోచన క్రయదరముగా మన ప్రభు మోసినాడు, మనకు విడుదల ఇచ్చినాడు, మనకు విమోచన ఇచ్చినాడు, మనకు పాపక్షమాపణ ఇచ్చినాడు. మనం రెండు విషయాలు చెప్పుకున్నాం. మొదటగా అంధకార సమానమైన జీవితంలో నుండి వెలుగులోనికి తెచ్చినాడు. ఈ అంధకారములో, ఈ అగాధములో, ఈ చీకటిలో, భయముతో, నిరాశతో, నిట్టూర్పులో ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఎట్లా బతకాలని జీవిస్తున్న మనల్ని ఏం చేసినాడు? రాజ్య నివాసులుగా చేసినాడు, రాజులైన యాజకులుగా చేసినాడు. రెండవదిగా ధర్మశాస్త్రం నుండి ఆయన మనల్ని విడిపించినాడు. తీతు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 14 వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి. చూడండి ఎంత మంచివాడు మన దేవుడు. మనలో ఉన్నదంత సమస్త దుర్నీతికి ఫలితం మరణము. దుర్నీతికి శిక్ష ఏంటంటే అయితే మన ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి వదిలేయలేదు. ఏం చేస్తున్నాడు? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా మరి తన కోసము పవిత్రపరుచుకొని, తన సొత్తుగా చేసుకొని, తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప త్యాగము, దేవుల్లో మనకు కనిపిస్తూ ఉన్న సమర్పణ ఎంత గొప్పదో చూడండి. పాపమును బట్టి, పాపమునకు దాసులమైపోయి, దారి తప్పిపోయి, పనికి మాలిన వారమై, నోటిలో చాపాన్ని కలిగి జీవిస్తూ అంధకారములోనికి, చీకటిలోనికి, మరణములోనికి జారిపోయిన మనలని మన కొరకు సమీపిపరాని తేజస్సును విడిచి దాసునిగా, రిక్తునిగా ఈ భూమికి వచ్చి మన సమస్త పాపాన్ని ఆయన మోసినాడు, తృణీకరించబడినాడు, అవమానించబడినాడు, నిందించబడినాడు, దూషించబడినాడు, కొట్టబడినాడు. అయితే మారు మాట మాట్లాడి మౌనంగా మరణించినాడు. ఎందుకు? మనల్ని విడిపించడానికి. ఎందుకు? మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని తన కుమారుడిగా, తన కుమార్తెగా, తన రాజ్య నివాసులుగా చేయడానికి ఈ పని ఆయన చేస్తూ వచ్చినాడు. మనం మూడు విషయాలు చూసినాం. ఎవరు బ్రొక్కాలి అంటే యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత ఎవరు విమోచించబడ్డారో అలాంటి వారు ఆయన మొరుక్కుటకు అర్హులు, దాసులు కాదు. దేనికి దాసులైనారు? వారు పాపమునకు దాసులైపోయినారు, అంధకారములో ఉన్నారు, దుర్నీతి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, ఇంకా పనికి మాలిన వారైపోయినారు. ఇలాంటి వారు ఆయనను ఆరాధించలేదు. మరి ఎవరు ఆరాధిస్తారు అంటే విడుదల పొందినటువంటి వారు. ఎవరిని ఆరాధించాలి అంటే విడిపించినటువంటి వారిని. ఎవరు మనల్ని విడిపించింది? మనం ఎవరైతే విశ్వాసం ఉంచున్నామో ఆ పరిశుద్ధుడు నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన మరణాన్ని లేచి పదినాన మన కొరకు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్న మన ప్రభువును సాగిలపడి పూజించి ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఇది మాటల చేత మన ప్రభువును